మీటర్ ఎంత అయింది 23 రూపాయలు అండి బోని బేరే మీదేనమ్మ చిల్లర లేదు 100కి కూడా చిల్లర లేదా నీకు మీటర్కో మీటర్ తక్కువ అంకుల్ వీరు పదండి నేను డబ్బులు ఇచ్చేస్తాను రేయ్ నువ్వేమి టెన్షన్ పడొద్దు అన్ని సక్రమంగా జరుగుతాయి ఇదేంట్రా వణుకుతున్నావు సలికా బిల్లుకే ఆపరేషన్ కి ఆపరేషన్ కి నువ్వు మనకడం ఏంట్రా నేను ఉన్నా కదా బీ బ్రేవ్ ఆ మా రెండోత పెద్ద బావ గారు కూడా ఆపరేషన్ కి ముందు ఇలాగే వణికారు బీ బ్రేవ్ అని తీసుకెళ్లారు కత్తిగాడి పడగానే ఊపిరితిత్తి ఆగిపోయింది ఒక నిమిషం బ్యాగ్ పట్టుకోరా ఒక నిమిషం నరికేస్తా జాగ్రత్తగా వీడు ఉంటారు రౌడీ అంట అవతల పార్టీ వాళ్ళు పొడి చేశారు ఎవరో తీసుకొచ్చి ఇక్కడ పడేసి తప్పండి 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 తప్పమ్మా ఇంకా ఊపిరి ఉన్నట్టుగా మనకెందుకురా డాక్టర్ గారు చెప్పారు కదా మాత్రలు తీసుకెళ్తాం పద అక్కడ ఇంచుమించు 2 లక్షల వరకు ఖర్చు అవుతుంది. నో ప్రాబ్లం. ఆ డబ్బు మేం కడతాం ఏంటన్నయ్య ఈ పని మంచి పనే కదమ్మా నువ్వు బతకడానికి తెచ్చిన డబ్బన్నయ్య ఇది నా ఆపరేషన్కి ఇప్పుడు అర్జెంటే ఉందమ్మా అది కాదు అర్జెంట్ అయినప్పుడు డబ్బు దొరకదన్నయ్య దొరకలేదనుకో ఇప్పటికే 50 ఏళ్ళు బతికేశా చాలదు రారా మీరెవరో తెలియకపోయినా అతను మానవత్వంతో మిమ్మల్ని ఆదుకున్నాడు అతనెవరో తెలిసిన తర్వాత కూడా మనం పట్టించుకోకపోతే మనుషులు అనిపించుకుందా రే నీకు అసలు ఆపరేషన్ అవసరం లేదురా ఆ దేవుడే నిండు 100 ఏళ్ళు నిన్ను ఆపరేట్ చేస్తాడు గాడ్ బ్లెస్ యు చెప్పమ్మా అభిషేకం చేయండి పేరు భద్రాచలం పట్నం దొంగల చేతిలో దగా పడిన భద్రాచలం పాపం చాలా మంచోళ్ళగా ఉన్నాడయ్యా వాళ్ళ అన్నయ్య తిరిగితే ఎవరో మహాలక్ష్మి కలవడానికి వచ్చారంట పాపం అమాయకుడి చేసి అనవసరం ఇరికించారు కదన్న ఇరికించింది ఎవరో ఇంకెవరు మన అచ్చిబాబు బుచ్చిబాబు గళ్ళే తప్పు చేసామంటావా మనం రైట్ ఎప్పుడు చేసాం గనక ఎన్నాళ్ళు మనం పక్కోడి పర్సులు కొట్టేసిన మన బ్యాంకులో డబ్బులు మనమే కొట్టేసినంత హ్యాపీగా ఫీల్ అయ్యేవాళ్ళం కానీ ఇవాళ మాత్రం తమ్ముడు బెడ్ మీద ఉన్నాడు అంటే ఆ పాపం అందే బావా చేసిన పాపం చెప్తే పోతుందంటారు వెళ్ళి తమ్ముడు కాళ్ళమే పడి క్షమాపణ చెప్పాడు ఎవరిని బాబా పట్టుకోండి అంటున్నారు మమ్మల్ని క్షమించమ్ముడు ఏదో చిల్లర కోసం చిల్లర దొంగతనాలు చేశాం లైఫ్ లో ఇంకెప్పుడు తప్పు చేయం ఒకసారి క్షమించమని చెప్తాం క్షమించమన్నానికి మీరు ఏమన్నా బెల్లమ్మకు దొంగిలించారా అలమ్మకు అమ్ముకున్నారా అమాయకుడి ప్రాణాలతో ఆడుకున్నారు కదరా వీళ్ళదేముందన్న జొన్న చేనులో గింజలు తినటానికి వాళ్ళని పిట్టల్లాంటి వాళ్ళు తూత్తంటే పారిపోతారు కదన్నా అవును తమ్ముడు చూడంటరా ఎంత మంచోడో చూడంటరా తమ్ముడు నువ్వు నిజంగా దేవుడి మీద గుండెమే చేసి చెప్తున్నాడు ఇక మా జీవితంలో తప్పులు చేయం లైఫ్ లాంగ్ నీతోనే ఉంటాను తమ్ముడు మీకు గెటప్పులు ఎక్కువ సెటప్పులు తక్కువ మళ్ళీ గోతులు తీసేందుగా అమ్మ తోడు ఇక ముందు చెయ్యం సార్ ఇంతకు ముందు ఎందుకు చేసినట్టు సార్ మేము పెరిగిన అట్మాస్ఫియర్ అట్లాంటిది మమ్మల్ని పెంచిన క్లైమేట్ అలాంటిది అదేంటి ఇప్పుడు గుళ్ళో పెరిగినోడు భక్తుడు అవుతాడు బళ్ళో చదువుకున్నాడు స్టూడెంట్ అవుతాడు రోడ్డు మీద పెరిగినోడు రౌడీ అన్న అవుతాడు దొంగ అన్న అవుతాడు మేము 2వ కేటగిరీ సార్ ఇక మీద రాంగ్ రూట్ వెళ్ళం సార్ ఎదురింటి దిష్టి పక్కింటి దిష్టి వెనకింటి దిష్టి నా దిష్టి ఈ గుమ్మడికాయ దిష్టి
దొంగ వెదవ దిష్టి అందరి దిష్టి పోవాలి తు 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 అవి సినిమా యాక్టర్ల ఫోటోలు కావయ్యా టైకోండో ఛాంపియన్ల ఫోటోలు ఈ ఆట నేర్చుకునే వాళ్ళకి మా పరశురామ్ కోచింగ్ ఇస్తుంటాడు ఆ మొదలుష్టపు కోచింగ్ వల్లే ఆయనకి గుండెపోట వచ్చింది బాబు అంటే ఆ కోచింగ్ ఇచ్చిన వాళ్ళకి గుండెపోట వస్తుందమ్మా ఆట నేర్చే రాదయ్యా తన్నులు తింటే వస్తుంది అది అది నోరా ట్యాంక్ బండ ఏంటంటే నేను ఏమన్నా అబద్ధం చెప్తున్నానా వాడు అన్నయ్యని కొట్టలేదు ఎవరు కొట్టారండి సూరజ్ అని ఒక దొంగ విధవ తెచ్చి గొప్పవాణ్ణి చేస్తే గురుదక్షిణ కింద గుండెపోట నిచ్చాడు దొంగ విధవ అందుకే ఇక ముందు ఎవరిని నమ్మి చారదీయద్దు అని చెప్పా అయినా నిన్ను చారదీశాడు మై డియర్ బాయ్ వీళ్ళంతా టైకోండో పోటీల్లో నేషనల్ ఇంటర్నేషనల్ ఛాంపియన్స్ నీ ఫోటో కూడా వీళ్ళ పక్కన చాలా నా శిష్యుణ్ణి ఇంటర్నేషనల్ ఛాంపియన్ ని చేయాలన్నదే నా చేయి రేపటి నుంచే నీ కోచింగ్ ప్రారంభం బీ రెడీ Best of luck, my boy. Punch. Battle started, Pedro. Yavari. Neeke, Pedro. Guru garu cheppinattuga dust nunchi diamond teskostunnaru. Neeku salagadile time vachesindi. Total ga nee body ke bad time vachesindi. Kochchene ledu. Concentration and confidence are important. Enti guru garu? వీడేనా డైమండ్ వీడు తిండి పోటీలు తప్ప ఇంకా దేనికి పనికిరాడు వీడికి విస్తర లేపటం తప్ప లెగ్గు లేవదు నీకు వయసుతో పాటు మైండ్ కూడా పోయింది తిండి కలవాడే పండ కలవాడు కదా బెదరో వీడికి దమ్ముంటే నాలా కాలెత్తి కిక్కొట్టమంట్రా ఇది ఆగాలంటే అరగంట పడుతుంది చూసావా తమ్ముడు అతను నోటి దురుసు దురుసని ఊరుకుంటే ఎలాగయ్యా మన వాడి పొటెన్షియల్ ఏంటో వాడికి తెలియాలి అవును తమ్ముడు ఇప్పుడు నువ్వు దీన్ని తన్నాల్సిందే అతను తల దించుకోవాల్సిందే ఈయన వల్లే కదమ్మా గురువు గారికి గుండె పోటొచ్చింది ఆవేశం తెచ్చుకో రెచ్చిపో కిక్ పవర్ చూపించో వీళ్ళకి ఎమోషన్ ఎక్కువ ఫ్రీ మోషన్ తక్కువ నేను చెప్పాను కదా బెదరో నీకు టైం అయిపోయింది తీసుకో లుక్కులతో పనిచారు కదా బెదరో టైం బెదరో టైము ఒక్కొక్కరికి ఒక్కొక్క టైం వస్తుంది ఇప్పుడు నీకు టైం అయిపోయింది వాడికి టైం వచ్చింది డోంట్ బాదర్ బెదరో పూసుకుని పోతే జాతి చాన్ వచ్చాడు నువ్వు పోతే వాడు వస్తాడు ఏడిపోతుందా బెదరో వస్తుంది తప్పదు వాడు కొట్టిన కిక్కే గనక నీకే తగిలింటే ఆ ఏడు సెచ్చాడు నాకు వచ్చే డౌట్ లేదు గోళం పెట్టుకోవచ్చు ఆడుదంటే మూటతో సహా ఇద్దరు కిలోమీటర్ దూరంలో పడ్డారు నువ్వుదంటే తొక్కలోది మీటర్ దూరంలో కూడా పడలేదు అందుకని నా మాట విని పరువు పోకుండా ఉండాలంటే ఉందే హ్యాపీగా రిటైర్మెంట్ ప్రకటించుకో నేనే నంబర్ వన్ రా నాకు ఎదురే లేదు అండ్ ద బెస్ట్ yes you are always best best కాదని ఎవరన్నారన్నా ఇన్నటిదాకా నెంబర్ వన్ మనవాడే కాకపోతే ఈ రోజు నుంచి ఆ నెంబర్ వన్ ఆడికి వెళ్తుంది ఏంట్రా వెళ్ళేది పబ్లిక్ లో పడిచిన పోలీసులకు మా పేరు చెప్పే తమ్ములేనోడాడు ఆడి గురించి ఏంట్రా సోదరా నువ్వేం టెన్షన్ అవ్వకు రేపు జరగబోయే స్టేట్ ఛాంపియన్షిప్ కు నువ్వు రెడీ అయిపో గాడిద సలహా వేయటం అంటే ఇదే ఈ తొక్కలో సత్తిగడి కూడా బుర్రలేదు రాష్ట్ర స్థాయి తాయిక్వాండో పోటీలు మీకు దెబ్బలు తక్కువ కట్లు ఎక్కువ ఈ బిల్డప్ ఏంటి చిన్న పామునైనా పెద్ద కర్రతో కొట్టమన్నారు అందుకే చిన్న దెబ్బకి పెద్ద కట్లు వేసాం ముందు ముందు తగలబోయే దెబ్బలకు కూడా ఇప్పుడే కట్టేసుకున్నాం ఎనీ అబ్జెక్షన్ నో అబ్జెక్షన్ ఎక్స్క్యూజ్ మీ మీ పేపర్ లో బొమ్మలు పడాలంటే ఏం చేయాలి ఎవరిది మీది కాదు మీదైతే డబ్బులు చేయించుకోవాల్సిందే
హలో పాస్ట్లో మేము ఎదవలమైనా ప్రజెంట్లో అంత కాదు. మరి వీళ్ళ బొమ్మలన్నీ డబ్బులు ఇచ్చేయించుకున్నారా? వీళ్ళు ఆటల్లో గెలిచిన వాళ్ళు. అయితే తమ్ముడు ఫోటో గ్యారంటీగా పడుతుంది. తమ్ముడు ఖచ్చితంగా గెలుస్తాడుగా. తమ్ముడెవరు? ఇంకెవరు? మా భద్రాచలం తమ్ముడు. ఈసారి స్టేట్ తాయికొండ పోటీలకు వెళ్తాడు, అదర కొడతాడు, నెంబర్ వన్ అయిపోతాడు. ఏమీ నేర్చుకోకుండానే నెంబర్ వన్ అవుతాడా? ఏం నేర్చుకునేది, మా ఇద్దరిని కలిపితేనే కిలోమీటర్ అవతల పడ్డాం. అట్లాంటిది ఒక్కడి దానితే స్టేట్ అవతల పడ్డాం. పాట అయినా ఫైట్ అయినా ముందు కోచింగ్ తీసుకోవాలి, తర్వాత టెక్నికల్ నేర్చుకోవాలి, అప్పుడు పోటీకి వెళ్ళాలరా. మీరెందుకు నవ్వుతున్నారమ్మా? మరి లేకపోతే ఏంటండి, చేపపిల్లకి ఈత ఎవరు నేర్పారండి? పక్షులకి ఎగరటం ఎవరు నేర్పారండి? తమ్ముడికి తన్నులు తన్నడం ప్రత్యేకంగా నేర్పాలా? గురుగారు మీరేం వర్రి అవ్వకండి, తమ్ముడు కుమ్మేస్తాడంతే. ఉరిమి దుంపతెగ మన వాడు ఎంత వస్తాదేనా, కోచింగ్ లేకుండా ఎలారా? నాకేం డౌట్ లేదు గురుగారు, మీరు అనండి, కుమ్మేస్తా. Now the next participant is Mr. Suraj. Opponent Mr. Bhadrachalam. సౌండ్ వద్దు, ఈ సౌండ్ వస్తుంది. అయ్యా ఇదిగో తమ్ముడు, మరి అంతగా కొట్టకయ్యా, చచ్చిపోతాడయ్యా. మీకు అవమానం జరిగింది, నమ్మి చేరదీసినందుకు మీకు చెడ్డ పేరు తెచ్చాను. మీ మాట వినకుండా పోటీల్లోకి వెళ్ళి తప్పు చేశాను. తప్పు తెలుసుకున్నావు కదా, దిద్దుకో. తప్పులు అందరూ చేస్తారు, కానీ తప్పు తెలుసుకుని సరిదిద్దుకునే వాళ్ళు కొందరే ఉంటారు. వాళ్ళ జీవితంలో గొప్పవాళ్ళు అవుతారు. ఈత నేర్చుకుని ఓడిపోతే ఓడిపోయానని బాధపడాలి, కానీ నువ్వు ఈత నేర్చుకోకుండానే ఏర్లోకి దూకావు. మీరు ఓడిపోయానని బాధపడకూడదు, ఎందుకు ఇలా జరిగిందని ఆలోచించాలి. చరిత్రలో గొప్ప గొప్ప విజయాలు సాధించిన వాళ్ళంతా ముందు పరాజయాలు పొందిన వాళ్ళే. ఓటమనేది విజయానికి తొలిమెట్టు. ఓర్చుకో, నేర్చుకో, గెలుచుకో. ఎస్ మై బాయ్, ఓటమిని ఓర్చుకో, గుణపాఠం నేర్చుకో, విజయాన్ని గెలుచుకో. అందుకు కావలసింది నిరంతర శ్రమ, పట్టుదల. నీలో అద్భుతమైన టాలెంట్ ఉంది, నువ్వు ఖచ్చితంగా వరల్డ్ ఛాంపియన్ అవుతావు, నాకు నమ్మకం ఉంది. పిరికివాడిలా పారిపోయి నా కలలు కళ్ళ చేస్తావా, పట్టుదలతో శ్రమించి నా జీవితాశయాన్ని నెరవేరుస్తావా, నీ ఇష్టం.
నా ఆరోగ్యాన్ని నా పిల్ల భవిష్యత్తును కూడా పక్కన పెట్టి నీకోసమే ఆలోచిస్తున్నాను, నీకోసమే శ్రమిస్తున్నాను. భగవద్గీత నిన్న మా ఆవిడ బజార్కి వెళ్ళి పట్టుకొచ్చింది. దీంట్లో ఒక శ్లోకం, పరిత్రాణాయ సాధూనాం, దీనికి అర్థం అర్థం కాల, మీరేమన్నా చదివి చెబుతారని పట్టుకొచ్చా. బాగు బెటర్గా చెప్తా మాస్టరు. పబ్లిక్ పాడుకునే జనగణమనే మనకు రాదు, ఇంకా భగవద్గీత ఎక్కడి నుంచి వస్తుంది చెప్పండి. అదేంటి? అదంతే. మరి నీ పరిస్థితి ఏంటి? మనం ఆల్ దాట్ అవతలకి వెళ్ళలేదు కదా. అబ్బో, మరి నీ రేంజ్ ఏంటో? పలక బలపం కంటితో కూడా చూడలేదుగా. భలే ఒరే ఎరా ఛాంపియన్, నిరోద్ ప్యాకెట్ కొనడానికి వచ్చారా? అరే ఒక్కసారి గడ్డి తినిపించా కదరా, మళ్ళీ ఎందుకు పోటీలకు వస్తున్నావు? నేషనల్ తాయిక్వాండో ఛాంపియన్షిప్ అంటే మీ ఊళ్ళో ఆడే కర్రా బిళ్ళ చెడుకుడు పోటీలు కాదురా. హాయిగా మీ ఊరెళ్ళి ఎద్దుతోక పట్టుకొని పొలం దున్నుకోపా. ఏయ్ మాట్లాడవేరా. వాడే మాట్లాడతాడా? నా సిగ్గుసేరా ఉంటేగా. యూ రాస్కే, డోంట్ టాక్. ఏంటమ్మా నువ్వు రెచ్చిపోతున్నావు? మీ అయ్య ఆ ఆటలో కోచింగ్ ఇస్తున్నాడు, నువ్వు ఏ ఆటలో ఇస్తున్నావు కోచింగ్? పౌరుషం లేనివాడితో మనకెందుకు రా, పదండి. మీరు ఆపారు కాబట్టి బతికిపోయాడు, లేకపోతే ఒక్క గుద్దుకు చచ్చుండేవాడు. మిమ్మల్ని అంత అవమానించిన ఊరుకున్నారు, నన్ను ఒక్క మాటను కానీ ఎందుకంత కోపం తెచ్చుకున్నారు? మిమ్మల్ని అంటే ఒకటి, నన్నంటే ఒకట. అసలు ఎందుకు ఆపారండి మీరు? వాడిప్పుడే చేస్తే రేపు మీరెవరితో పోటీ చేస్తారు? నౌ మిస్టర్ భద్రాచలం. ఈసారి వీడు ఫుల్గా కోచింగ్ తీసుకుని ఎంటర్ అయ్యాడు బేదరో. రై, ఇన్నాళ్ళుగా నా పక్కన ఉన్నావు, ఏం నేర్చుకున్నావురా? ఏంటి నేర్చుకునేది నా తొక్క? ఇది అంతేరా, నేర్చుకుంటేనో అడుక్కుంటేనో వచ్చేది కాదు, ఇది బై బర్త్ రావాలి నాలాగా. అర్థమైందా? ఓ గాడ్, వీడు చాలా బ్యాడ్. వాడి చేతిలో వీడు చిత్తు చిత్తుగా ఊడిపోయేటట్టు బ్లెస్ చేయి. ఆమేన్. అపోనే మిస్టర్ మురళీధర్. విన్నర్, వెరీ గుడ్. నెక్స్ట్ మిస్టర్ సూరజ్ అండ్ అనిల్ దేశాయ్. విన్నర్